పరిపాలన, అక్రమ కేసుల పరిపాలన, బేడీల పరిపాలన, మొత్తం భూదందాల పరిపాలన అయిపోయింది. ఈరోజు ఈ దేశంలో రాజ్యాంగం ప్రసాదించినటువంటి మహనీయుడు అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగింది, చట్టాల ఉల్లంఘన జరిగింది, మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది. ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, భావి తరాల కోసం ఒక మంచి రాజధాని ఇవ్వాలని చెప్పి, మంచి రాజధాని నిర్మాణం చేయాలని చెప్పి త్యాగ నిరుతో మరి ఎమటోర్చి సంపాదించినటువంటి ఎకరాల దగ్గర మరి 10% భూమిని దళిత రైతులు, బలహీన వర్గాలు, మైనార్టీ రైతులు వాళ్ళ కష్టార్జి దాన్ని తరతరాలుగా సంపాదించినటువంటి ఆస్తిని అమరావతి రాజధాని నిర్మాణం కోసం త్యాగం చేస్తే, చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తులను సన్మానం చేస్తే, ఈ అభ్యంతర నిర్మాణంలో నిర్మాతలుగా, ప్రథమ వ్యక్తులుగా వాళ్ళని గుర్తించి చరిత్ర పుటల్లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు స్థానం కల్పిస్తే, ఈ ప్రభుత్వం త్యాగం చేసినటువంటి దళిత రైతులకు సంఖ్యలు వేసి నడి రోడ్డు పైన నడిపించి అవమానించినటువంటిది చూస్తున్నాం. సన్మానాలకు సంఖ్యలకు కూడా తేడా తెలియకుండా ఉంది ఈరోజు ఈ ప్రభుత్వానికి. ఎస్సీ కేసు పెట్టారు, ఎస్టీ కేసు పెట్టారు, వాళ్ళు దళితులైనా కూడా దళితులను హరాస్మెంట్ చేసినట్టు కేసు పెట్టడం కూడా జరిగింది. అసలు దేశద్రోహం కేసులు పెడుతున్నారు. దేశ భక్తులను ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి భూమునిచ్చినటువంటి వాళ్ళను దేశ ద్రోహులుగా వాళ్ళు కేసులు పెట్టి చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి అవమానం చేస్తున్నారు. ఈరోజు ఎవరైతే కేసులు పెట్టినారో అదే వ్యక్తులు వచ్చేసి మేము కంప్లైంట్ వాపసు తీసుకుంటామని చెప్పి ప్రాధాన్యపడినా కూడా కంప్లైంట్ వాపసు కూడా ఇవ్వకుండా కేసు పెట్టి అరెస్ట్ చేసినటువంటి చరిత్ర ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు, ఈ రాష్ట్రంలోనే ఉంది. మేము ఒకటే చెప్తున్నాం, ఈ కోర్టులు నాశనం అయిపోయినాయి. ఎవరైనా కూడా రాజ్యాంగ ఉల్లంఘన జరిగితే, హక్కుల ఉల్లంఘన జరిగితే, దౌర్జన్యాలు జరిగితే బాధితులు, పీడితులు, బలహీన వర్గాలు హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు హక్కుల రక్షణ కోసం రాజ్యాంగాన్ని అమలు చేయమని చెప్పి హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు పోతారు. అటువంటి సుప్రీంకోర్టు పైన, హైకోర్టు పైన, హైకోర్టు జడ్జిల పైన, సుప్రీంకోర్టు జడ్జిల పైన దాడి చేసి మొత్తం అంతా కూడా రాజ్యాంగ వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ప్రస్తుత పెట్టినటువంటి చరిత్ర వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వానికి ఉంది. రాజ్యాంగం అమలు కాలేదు, రాజ్యాంగం ఉల్లంఘన ఉంది, హైకోర్టు, సుప్రీంకోర్టు పైన కూడా దాడులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన పెట్టాల్సినటువంటి పరిస్థితులు పూర్తిగా ఉన్నాయనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. పోలవరం పోయింది, 55,000 కోట్ల 30,000 పోయింది నాశనమై పోలవరం. అదే చంద్రబాబు నాయుడు గారు ఉంటే 3 కోట్లు కూడా పోతుంది. ఈరోజు రాయలసీమ ప్రాజెక్టు పోతిరెడ్డి బాట నుంచి రావాల్సినటువంటి నీళ్లు రావాల్సినటువంటి అందిరిడివ కానీ, గాలి గాలిని దగ్గర కానీ, లేకపోతే గండికోట కానీ, మైలవరం కానీ, ఇక్కడ ఎనుగంకి కానీ అన్ని ప్రాజెక్టులకు సంబంధించినటువంటి రాయలసీమ కూడా అనుమతులు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆ ప్రాజెక్టు పూర్తి పరిస్థితి లేదు. రాయలసీమకు ఇంకా అదోగతే, ఈ కడప జిల్లాకు కూడా అదోగతే ఈ పరిపాలనలో. కాబట్టి వెంటనే రైతుల పేరు పెట్టినటువంటి కేసులు, అమరావతి ఉద్యమకాల పేరు పెట్టే కేసులు కూడా కనిపించడం మానేశారా? ఎవరైతే బెడ్ వేశారో వాళ్ళు కానిస్టేబుల్ సస్పెండ్ చేయాలా, వాళ్ళకి ఆదేశించినటువంటి అధికారులు సస్పెండ్ చేయాలా, భవిష్యత్తులో ఎటువంటి అక్రమ కేసులు లేవని చెప్పి మరి ఈ ప్రభుత్వం ప్రకటించాలా? వైజాగ్ రాజధాని అమరావతి ఏకైక రాజధానిగా గుర్తుందని ప్రకటించేంత వరకు ఈ ఉద్యమాలు ఆగవు.